బయటికి వెళ్ళిపోకూడదు అలాగా బయటికి వెళ్ళిపోకూడదు అదిగో లిఫ్ట్ వచ్చింది బూస్టర్ గుడ్ మార్నింగ్ సో చాలా రోజుల తర్వాత వైజాగ్ వెళ్తున్నా నాకైతే చాలా హ్యాపీగా ఉంది అమ్మ వాళ్ళని చూస్తానని ప్లస్ ఎంతైనా పుట్టిన ఊరు వెళ్తూ ఉంటే మనం పుట్టి పెరిగిన ఊరు వెళ్తూ ఉంటే అదొక హ్యాపీనెస్ అనిపిస్తుంది నేను బూస్టర్ లేచాము ప్రపంచాన్ని లేపాలి ప్రపంచాన్ని రవ్వని లేపాలి నాకు తెలిసి మేము స్టార్ట్ అయ్యేసరికి ఒక 10 అయిపోతుందేమో బూస్టర్ అమ్మా బూస్టర్ కమ్ 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 హియర్ రావా రవిని ప్రభంజన్ లేపుతాం ఎంత దొబ్బినా మళ్ళీ 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 సేమ్ టు సేమ్ డాక్టర్ బాబు లాగా బూస్టర్ బాబు అదిగ్గ దువ్వినంత సేపు లేదు ఆహా ఏంటండి అందరిని చూస్తున్నారా అక్కడ నుంచొని ప్రభంజన్ ప్రభంజన్ అమ్మా పడిపోతావు బూస్టర్ రవి నీ మీద ఉంది గుడ్ మార్నింగ్ రవి ఊరు వెళ్ళాలి బూస్టర్ రవి నీ నాన్న చూసావు లేచారు ఊరు వెళ్దామంటే నువ్వేమో లేగట్లే సరే మానేద్దామా మరలే బూస్టర్ ప్రపంచం వద్దా నీకు లేప్ లేప్ అండ్ లేప్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ లెగిచను కన్నెద్దరు మొత్తలు పట్టుకుంటాను కానీ ఇప్పుడు లేగాలి కదా లే సో ప్రభంజన్ అయితే రెడీ అయిపోయాడు రవి చూసారా ఇంకా రెడీ అవ్వలే అలా కాఫీ తాగుతూ ఉన్నాడు అన్నమాట రెడీ అవ్వాలి ఇప్పుడు ఇచ్చి తాగు నేను రెడీ అయ్యేవేంటి నీ బ్యాగ్స్ అదేనా వాళ్ళు లేపేనా కాఫీ పెట్టానా ఇప్పటికి రెండో మూడో సార్ది కాఫీ వాళ్ళకి బుస్టర్ స్నానం చేయించానా ఇన్ని పనులు చాలా ఉన్నాయి డౌటే
నా ల్యాప్టాప్ ప్రభంజన్ గారి ఆన్లైన్ క్లాస్ ఏనా అయితే మొబైల్లో చేస్తాం కదా ఆన్లైన్ క్లాస్ ఎగ్జామ్ ఉందిగా ఒకటి పట్టుకో కార్లో పెడతాంరా ఇవేనా మీరు కొంచెం రాసి చెప్తారు ఇప్పుడు ప్రభంజన్ రాసేసుకున్నానా ఇది బ్యాగ్ లో పెట్టినా లోపల పెట్టేసి కొంచెం రాసుకోరా వేస్ట్ చేసి మాయిశ్చరైజర్ ఒక చాలు కదా ఇది చాలు ఇంకేం కావాలి సన్స్క్రీన్ లోషన్ హ్యాండ్ బ్యాగ్ లో ఇది పెట్టాం ఇది ఫేస్ వాష్ పెట్టాం ఇదా ఇదే కదా ఇప్పుడు క్యాప్ ఎందుకు రా ఎండకి అలా వాష్ చేసి పెట్టేసు సూపర్ సరే బయలుదేరు ट्रिप కలద్దాలు దొరికింది దీని వల్ల బూస్టర్ ఫస్ట్ టైం లాంగ్ జర్నీ బూస్ట్ గాడికి టట బై బై ఫస్ట్ టైం వైజాగ్ వెళ్ళిపోతావా అడే వెళ్ళిపోతే అది లిఫ్ట్ వచ్చింది బూస్టర్ బూస్టర్ వైజాగ్ వెళ్తున్నారు మీరు ఏదో ఎటు తీసుకెళ్తున్నారు మీరు ఎందుకు తీసుకెళ్ళి మా పాస్ పోయింట్ పంపించేస్తారు పైగా అంతే కదా పద బాయ్ బూస్టర్ అన్నం పెడతావా అన్నం పెడతానని నాతో వస్తుందా కుళ్ళిడికి ఓకే ప్రభంజన్ ఒక్క బూస్టర్ ఏం చేస్తున్నాడు ప్రభంజన్ పడుకున్నాడా ఓకే పోదా చిన్నకారు కదా నా అందరికి దగ్గర చేసి సో ఫైనల్ గా అన్ని సర్దుకుని ఇంటి నుంచి బయలుదేరేసరికి ఈవినింగ్ 5 అయింది మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం బయలుదేరి సుష్మా కొంచెం ఎర్లీగానే లేచింది నేను కొంచెం లేట్ గా లేచాను వైజాగ్ 694 చూద్దాం ఇంకోటి నోటీస్ చేసావా మనం లగేజ్ సర్ది కార్ ఎక్కే లోపల రెండు మూడు డ్రెస్సులు మార్చాడు వెరీ గుడ్ వెరీ గుడ్ సో అదండి ఇదిగే ఇలాగా మధ్యలో ట్యాబ్లెట్ అని ఇదే ఆగి మొత్తానికి అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాం వైజాగ్ 694 కిలోమీటర్స్ కొంచెం చీకటి పడేంత వరకు సుష్మ డ్రైవ్ చేస్తుంది తర్వాత నేను డ్రైవ్ చేస్తాను యాక్చువల్గా నా కార్లో వెళ్ళాలి బట్ నా కార్ సుష్మ డ్రైవ్ చేయలేదు అనమాట చిన్న కారు కాబట్టి ఇలా అన్ని సెట్ చేసి ప్యాక్ చేసి బయలుదేరుతున్నాం అనమాట నెక్స్ట్ టైం నువ్వు కార్ తీసుకుంటే ఆటో గేర్ తీసుకోపోతుంది మనం ఊరికి వెళ్తున్నట్లేదు ఎక్కడికో షిఫ్ట్ అయ్యి వేరే కంట్రీ దాటేస్తున్నట్టు ఏక షిఫ్ట్ అయ్యే అంటే అన్ని పెట్టామని అన్ని అంత లగేజ్ పెట్టానా ఓకే మరి తప్పదు ఇప్పుడు నీ ఆన్లైన్ క్లాస్ కి బుక్స్ కావాలా బోస్టర్ గాడికి మళ్ళీ వాడి బెడ్డింగ్ వాడి ఫుడ్ అన్ని కావాలా మరి తిట్టావా ఓ పంది కనిపించిందనా సరే స్టార్ట్ అయింది పోవాలా సరే
మధ్య మధ్యలో ఎక్కడైనా చూపించాల్సి ఉంటే చూపిస్తాను. మేబీ చీకటి అయిపోద్ది, సో వైజాగ్ వెళ్ళాక మళ్ళీ కలుద్దాం. ఒక లాస్ట్ చెప్తా. ఏంటి? ఫస్ట్ ట్రిప్ ఇది. చెప్పారా? కంఫర్ట్ నాకైతే అసలు చాలా టెన్షన్ గా ఉంది, వాడు ఎలా ఉంటాడు ఏంటి అని. బట్ ఎప్పటికైనా వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ ట్రిప్ వైజాగ్ అయితే కొంచెం మాకు కూడా, అంటే మా సొంత ఊరు వెళ్ళినట్టు ఉంటుంది, వాడిని కూడా మా ఊరు తీసుకెళ్ళినట్టు ఉంటుంది. చూడాలి ఎలా ఉంటాడు ఏంటి అని. ఆ టాబ్లెట్ కూడా దొరకాలి. పైగా వైజాగ్ అయితే మాకు కంఫర్ట్ అనమాట, దానికి ఏమైనా ఇబ్బంది అయినా ఏదైనా ఇది కాబట్టి. అట్ ది సేమ్ టైమ్ అక్కడ సుష్మా చిన్నప్పుడు చదివిన స్కూలు ఇది అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటుంది. అలాగే ఒకవేళ శ్రీకాకుళం వెళ్తే నేను కూడా మైలు చూపిస్తాను చిన్నప్పుడు. ఏం చెప్తారా బాబు? అక్కడ లేదురా, ఇక్కడ సరే. మళ్ళీ హైదరాబాద్ వచ్చి వీడు షేర్ చేసుకుంటాడు. ఓకే, టాబ్లెట్ కంపల్సరీగా వేయాలంట డాక్టర్ చెప్పారు. అందాక అమ్మ అక్కడికి వెళ్ళింది షాప్కి, లేదు కదా అది. ఓకే, చూస్ట్ బాబు భయపడిపోతున్నాను అన్న, చూస్ట్ భయపడిపోయా పర్వాలేదు. టాబ్లెట్ అవసరం లేదన్నారు నాన్న, డాక్టర్ అడిగితే ఏమన్నారు అది చూసారు చూడు. యాంగ్జైటీ అంటారు, అంటే ఏం జరిగిపోతుందని భయం అనమాట ఆత్మ. సో మా బూస్టర్కి టాబ్లెట్ దొరకలేదండి, అది రేపు ఎవరి దగ్గర తీసుకుంటుంది అంట సుష్మా. లాంగ్ జర్నీలో కనుక దానికి ఏదైనా ప్రాబ్లం అయితే, యాంగ్జైటీ వస్తే ఇంకా అది లైఫ్ లాంగ్ ఉండిపోతుందంట ఒకసారి వస్తే. కాబట్టి ఈరోజు మళ్ళీ బ్యాక్కి వెళ్తున్నాము ఇంటికి. మళ్ళీ రేపు కొంచెం ఎర్లీ మార్నింగ్ బిఫోర్ 4 ఆ టైం బయలుదేరి వెళ్దామని అనుకుంటున్నాం వైజాగ్. సో రేపు మార్నింగ్ నువ్వు పడుకున్నా సరే మేము ఎత్తుకుని తీసుకెళ్ళిపోతాం, లగేజ్ ఇలాగే ఉంచేసి ఓన్లీ నా ల్యాప్టాప్ అది పైకి తీసుకెళ్తే మిగతా అంతా ప్రపంచాన్ని చాలా డిసప్పాయింట్ చేశాం. హ్యాపీ ఉంటాడు నన్న, అంటే మనం ఆ టాబ్లెట్ ఇస్తే హ్యాపీ ఉంటాడు. ఓకే, సో ఇప్పుడైతే ఈరోజు ట్రిప్ క్యాన్సిల్ అయింది, బట్ రేపు మార్నింగ్ నవ్వుకుంటారే వాళ్ళు. మరి మనతో పాటు ఒక జీవి ఉంది, దానికి దాన్ని కూడా తీసుకోవాలి. వీడు అడగలడు ప్రభంజన్, నాకు ఆకలేస్తుందని. ఏం ప్రభంజన్ నువ్వు అడగలవు, ఇది అడగలరా? కాబట్టి దాని బాధలు మనమే తెలుసుకోవాలి. అందుకని బ్యాక్కి వెళ్తున్నాం, వీడికి టాబ్లెట్స్ తీసేసుకొని వీళ్ళిద్దరిని డ్రాప్ చేసి మేము టాబ్లెట్స్ తీసుకుంటాం, ఇంకా రేపు బయలుదేరుతాం. చక్కగా ఎంజాయ్ చేస్తాడు. ఇంటికి వెళ్ళిపోదాం, ఇంటికి వద్దా, ఇంటికి వద్దా బూస్ట్. ఏం చేద్దాం, బయటకు వెళ్ళిపోకూడదు, అలాగా బయటకు వెళ్ళిపోకూడదు. సో బూస్ట్ గారికి టాబ్లెట్స్ తీసుకోవడానికి వచ్చాం. హిమాలయాలోదా? ప్రపంచం ఏ కైట్ కావాలి? పెద్దది కార్లో పట్టదేమో. చూడు తీసుకో, ఆ పైన కూడా ఉన్నాయి, యూ కెన్ సెలెక్ట్ కదా. అదొకటి ఇవ్వరా?
తీసుకో ప్రభంజన్ రోల్ తీసుకో ప్రభంజన్ సో కైట్స్ టు కైట్స్ ఒక లాంతరు నేనేమో ముగ్గులేయడానికి ఇది ఒకటి బోల్ అంత షాపింగ్ చేసాం కదా ఎక్కేసే కారు హ్యాపీయా ప్రభంజన్ మా వాడికి ఊరు క్యాన్సిల్ అయ్యింది కాబట్టి వైజాగ్ లో యాక్చువల్ గా గాల్పటాల ఎగరేద్దాం అనుకున్నాం సో ఇక్కడే గాల్పటాల కొంటాను అని చెప్పి గాల్పటాల అవి కొన్నాను అన్నమాట ఒకటి గాల్పటం ఇక్కడ ఎగరేస్తా ఒకటి వైజాగ్ లోనా నైట్ ఎగరేస్తావా నైట్ ఎగరేస్తాడంటే ప్రభంజన్ ఫైనల్లీ భోగి వంట దగ్గరికి వస్తున్నా అనుకోకుండా నాన్న లేరు బాబు భోగి రోజు ఇంకొకల భోగి మంట మనం యూస్ చేసేస్తాం మెల్లగా వేయాలి ప్రభంజన్ అది తుల్లుతది వేయు స్లోలీ yes ఇంకో టేస్టా వెళ్ళి తెచ్చుకో సవా రంగులు వేస్తున్నారు ఫుల్ అవ్వలేదు ఇలా పండక్కి ముగ్గులు అవన్నీ వేసి చక్కగా పండగ సెలబ్రేట్ చేసుకుంటారు యాక్చువల్గా భోగి మంట ఎందుకు పెట్టుకుంటారంటే చలికాలం కదా కొంచెం వెచ్చగా ఉంటుంది ఇక్కడ దగ్గరుండి మంట దగ్గరుండి మార్నింగే కనుక మనం మార్నింగ్ చల్లగా ఉంటుంది ఆహా మార్నింగే పెట్టుకొని దీని మీద బిందెలు పెడతారు వాటర్ వాటర్ వేసి బిందెలు పెడతారు ఆ నీళ్ళతో స్నానాలు చేస్తారు వామ అయ్యాక మొహం మీద పెట్టుకో Rub your hands. Rub your hands. ప్రభంజన్ అయితే ప్రభంజన్కి భోగి రోజు భోగి మంట చూపించేశాను ఒక హ్యాపీనెస్ అనిపించింది నేను కూడా చూసేసాను ఏం నచ్చిందా ఎలా అని కళ్ళు మండిపోతున్నాయి నీకు కళ్ళు మండిపోతున్నాయంట సో ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం మళ్ళీ రేపు మార్నింగ్ బయలుదేరాలి ఇప్పుడా అది ఏదో ప్రాసెస్ ఉంటుంది అన్న ఏదో కట్టాలేదు అలా అంటే ఏం కట్ అయిపోదు లేదు నాన్నకే వచ్చి నాకు కూడా రాదు ఏమీ జరుపుకోవట్లేదు అని ఉంటది కదా ఇందాక రోడ్డు మీద వెళ్తుంటే భోగి మంట వేస్తున్నారు ఎవరు అక్కడ కూడా ఒకసారి చూసేసి వచ్చేసాం ఇంకొంతసేపు ఉంటే మా పోస్టర్ గార్డ్ వచ్చి మిడిల్లో కాదు బయట కాదు మొత్తం రంగోలీ చేసేస్తాడు రంగోలీ 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 నాన్న బిష్టి బాబు బాగుందా బ్లూ కలర్ తినేస్తావా ఓకే పదండి మళ్ళీ తొందరగా పడుకోండి మనం మార్నింగే బయలుదేరాలి పదండి చూద్దాం అదే మార్నింగ్ అంటే ఏదైనా పడుకుంటే కదా ఫస్ట్ పదండి ఓకే సంక్రాంతి ముగ్గు అయితే రెడీ అయింది